వృశ్చిక రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కొంత వివాదాస్పదం అవుతాయి. ఆరోగ్యపరమైన పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటివాళ్ళతో పోటీ పెట్టుకోవటం అనేది సరిగైనటువంటి పద్ధతి కాదు. అవన్నీ కూడాను మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దూరం చేసుకోవటం సరిగైనటువంటి సూచన కానీ కాదు. మీ అభివృద్ధి గురించి ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యుల అభివృద్ధి గురించి వాళ్ళని ఏ విధంగా వాళ్లకు దారి చూపించాలనే దాని మీద గట్టిగా మీ తెలివితేటల్ని మీ యొక్క పరపతిని ఉపయోగించండి. సంతానం సరైన దారిలో వెళ్తారు, బాగానే ఉంటుంది. కానీ కొంతమంది విషయంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఇంటికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం కూడా ఉంది కొంతమంది విషయంలో, అందరికీ కాదు. ఈ సమస్యలు పరిష్కరించాల్సిన పరిస్థితి మీ మీద ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఈ సమస్యల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే ఏలినర్సని నడుస్తుంది. ఏలినర్సని నడుస్తున్నప్పుడు తగినట్టు పరిహారాలు చేసుకోకపోతే రావాల్సినటువంటి లబ్ధి చేకూరదు. ప్రతి విషయంలో కూడాను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, నిందలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. నలమహారాజు అంతటి వాడు ఏలినర్సని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాడు. సామాన్య మానవ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఎన్నో విధాలుగా మీకు అండగా నిలబడతారు. మీ జీవిత భాగస్వామితో సహా మీరు ఉన్నటువంటి టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, ఉన్నటువంటి స్థాయిని స్థానాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడకుండా లోకం మీద అలిగినట్టుగా మీరు ఉండటం అనేది చెప్పదగిన సూచన కాదు. మీరు ఇప్పటికైనా అన్ని విషయాలు పక్కన పెట్టి నలుగురితో పాటు ఆరైన పదిపులతో పాటు గోవింద అనే విధంగా కష్టపడి మీ యొక్క శక్తియుక్తుల్ని ఉపయోగించేటైతే అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. సహోదర సహోదరి వర్గం, బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ ఏలినర్సరి దోష నివారణార్థం అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.